మన లైవ్ లో జాయిన్ అవుతున్నారు సంధ్య గారు. సంధ్య గారు నమస్కారం అండి. వలస కూలీలకు సంబంధించిన రోజువారీ కథనాలను చూస్తూనే ఉన్నాం. వాస్తవికంగా కూడా ప్రభుత్వాలు ఇందులో విఫలమయ్యాయా సక్సెస్ అయ్యా? వలస కూలీలకు సంబంధించి రోడ్డు మీద ఈ అవస్థలు పడడానికి బాధ్యులు ఎవరు? ఎవరిని చేద్దాం అసలు? నమస్తే అండి రంజిత్ గారు, చూస్తున్నాను ఇంత కాలర్స్ మాట్లాడి చూస్తున్నాను, అన్ని చూస్తున్నాను. నిజంగా చాలా బాధేస్తుంది. టీవీ ఛానల్స్ లో చూస్తే మాత్రం చాలా ఇది. ఇప్పుడు పార్టీలను విమర్శించుకోవడానికి, పార్టీలను ఏదో అనడానికైనా ఈ టైం అయితే కాదండి. సరే, ఏదున్నా కూడా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 100% ఇది. ఎందుకంటే అంటే సంధ్య గారు, ఇక్కడ పార్టీలను ఈ సమయంలో పక్కన పెడదామని మీరు అంటున్నారు, కానీ వాస్తవికంగా ఏదైతే రాజకీయాల వల్లనే ఇలాంటి వచ్చింది, ఏదైతే స్వచ్ఛంద సంస్థలు కానీ మధ్యతరగతి కుటుంబీకులు కానీ ఆకలి బాధ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా తన వంతు సాయంగా తను చేస్తూనే ఉన్నారు. కానీ ఏదైతే రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాల తప్పిదం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మనోధైర్యం ఇవ్వలేకపోయారు వాళ్ళకి. ఎలాంటి కూడా మీరు ఇక్కడ ఉండండి మేము చూసుకుంటామనే ధైర్యం ఇవ్వలేకపోవడం వల్లనే వారు నడకదారి పట్టారనుకోవచ్చా? లేదండి, డెఫినెట్ గా మా కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే మీరు చూస్తున్నారు కదా, మేము రోజు మా అంటే సమాజంలో సైతం మేము అంటూ చెప్పి పార్టీలకు అతీతంగా మా అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన విధంగా మేము ప్రతి ఒక్కరికి అంటే మాకు తోచింది మేము సాయం చేస్తూనే ఉన్నాము. సో ఎవరు చేయాల్సింది వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అంటే ఇప్పుడు పార్టీల గురించి మనం తిట్టుకోవడం కన్నా అసలు ఇప్పుడు వలస కార్మికులకు మనం ఏం హెల్ప్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఇప్పుడు మేము ఇప్పుడు ఈ బీజేపీని తిట్టడమా లేకపోతే టీఆర్ఎస్ మేము, కానీ ఈ పార్టీ వాళ్ళు అదర్ రైట్ అంటే వలస కార్మికులు ఎందుకు ఇట్లా రోడ్డుపై నడకదారి పట్టారంటారు? అదేనండి నేను చెప్పేది. అసలు లాక్డౌన్ పెడుతున్నా అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఇంత పెద్ద లాక్డౌన్ పెడుతున్నప్పుడు మరి ఎక్కడ వాళ్ళు అక్కడనే పెట్టేసి ఒక ముందుగా చెప్పకుండా, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఏం చేయకుండా, అంటే ఫిబ్రవరిలో వచ్చిందండి. ఫిబ్రవరిలో వచ్చినప్పుడు వాస్తవంగా కూడా మన తెలంగాణలో కరోనా లేకుండే. మరి విదేశీల నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు విమానాలలో వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఫస్ట్ ఎందుకు వాళ్ళు జాగ్రత్త తీసుకోలేదండి? వాళ్ళు అంత అయిపోయిన తర్వాత, అంత వచ్చిన తర్వాత ఈ రోజు తీసుకుంటున్నామని చెప్తున్నారు. మరి అప్పుడు ఫిబ్రవరిలో వచ్చినప్పుడు జాగ్రత్త తీసుకోకుండా ఇది ఆ ఊటా ఊటిన లాక్డౌన్ పెట్టేస్తే ఎక్కడ వాళ్ళు అక్కడ చిక్కుకుపోయిండ్రు. కనీసం వాళ్ళకి టైం ఇవ్వకుండా ఎవరి ఊర్లలోకి వాళ్ళకి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయేటట్టున కనీసం వాళ్ళు ఏర్పాట్లు వేస్తే బాగుండేది కదా. ఈ రోజు ఏదో చెప్పేసి మేము చేస్తున్నాము అని చెప్పి చెప్పడం కాదు, తెలుపుకోవడం కాదు. నిజంగా ఒక్కొక్కరిని చూస్తుంటే, ఒక ఆమెకి నిన్న చూస్తుంటే లేడీస్ కి వాళ్ళు నడుచుకుంటూ పోతుంటే కాళ్ళ కలిసి చెప్పులు కూడా లేకుండా వాళ్ళు వెళ్తుంటే నిజంగా బాధేస్తుందండి. అలాంటి వాళ్ళకి ఏం చేయగలుగుతాము, వాళ్ళు ఎక్కడున్నారు అనేది కూడా అర్థం కాకలేని పరిస్థితిలో ఉంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మేము 100 కోట్లు ఇచ్చిన వేళ ఏం చేసుకుంటారండి? ఆ కోట్లు తీసుకొని ఇప్పుడు ఏం ప్రస్తుతానికి ఫస్ట్ వాళ్ళకు కడుపు నింపండి, అక్కడ వెళ్తున్న కార్మికులకు కడుపు నింపండి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? ఒక్కటి నేను చెప్పేది ఏంటి రంజిత్ గారు అంటే, నిజంగా ఈ రోజు వాళ్ళకి బస్సులు ఎక్కడ ఉంటే అక్కడ ఏర్పాటు చేయండి. బస్సులు కాకపోతే ఆటోలు కాకపోతే ట్రాలీ ఏది ఉంటుంది? వాళ్ళ రాష్ట్రాలకు వాళ్ళని పంపించండి, వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేయండి. కనీసం 20 కిలోమీటర్లకు ఒక షెడ్ ఏర్పాటు చేయండి, కొన్ని వాటర్ పెట్టండి. ఈ స్వచ్ఛంద సంస్థలు ఎంతో మంది అండి, ఎంతో మంది విరాళాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ విరాళాలన్నీ ఏం చేస్తున్నారండి? అలా నిజంగా విరాళాలు ఇచ్చేయండి, కానీ ఇలాంటి షెడ్లు ఏర్పాటు చేయండి. వాళ్ళకి కనీసం ఒక పూట ఫుడ్ పెట్టండి. అలాంటిది ఎదుర్కోకుండా, అలాంటివి చూడకుండా ఈ రోజు సోజ్యం చూస్తున్నట్టు మిడిల్ క్లాస్ వాళ్ళు బానే ఉన్నారండి. వాళ్ళకి బానే మిడిల్ క్లాస్, హై క్లాస్ వాళ్ళు బానే ఉన్నారు. మిడిల్ క్లాస్ లోకి వచ్చింది లో క్లాస్. పాపం వాళ్ళకి తిండి లేకుండా ఇంత బాధపడుతున్నారంటే ఫస్ట్ కడుపు నింపండి. మేము ఇస్తున్నాం ఏదో, మేము కందిపప్పు ఇస్తున్నాము. ఇంతసేపు మాట్లాడినప్పుడు మేము మాట్లాడాలి కదా ఇప్పుడు, ఎందుకంటే మాకు కూడా ఆవేదన ఉంది. ఎందుకంటే ఇది ప్రతిదానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ప్రభుత్వాలు రాజకీయాల గురించి మరింత చర్చ మళ్ళీ వేరే డైవర్ట్ అవుతుంది. ఒక్కటండి, ఓట్ల కోసం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా అండి? రైట్ 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 విమర్శలు ప్రతి విమర్శలు మనకు